చైత్ర పురాణము 19వ అధ్యాయము తాంబూల దాన మహాత్మ్య వర్ణనము. శంభుడు కర్కశుడితో కాంచీపురానికి చేరుకున్నాం. ఇకపై ప్రయాణించి చైత్రమాసంలో నిర్మలమైన సరియూ నదీ జలాల్లో మునగడం కోసం అయోధ్య పట్టణానికి వెళ్ళాలి అని చెప్పాడు. బ్రాహ్మణుని మాటలు విని కర్కశుడు, సరియూ నదిలో స్నానం చేస్తే ఏం వస్తుంది? ఎందుకు చేయాలి? నాకు సవివరంగా చెప్పండి అని అడిగాడు. భక్తి తత్పరుడై ప్రశ్నించిన కర్కశుడితో బ్రాహ్మణుడు, మధుమాసంలో సరియూ నదిలో స్నానం చేస్తే రఘునాథుడు అనుగ్రహిస్తాడు, శ్రీరాముడు అనుగ్రహిస్తే మానవుడు ఈ భూమియందు సమస్త శుభాలను భోగాలను పొందుతాడు, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత మోక్షాన్ని కూడా పొందుతాడయ్యా బోయవాడా అని అన్నాడు. అది విన్న కర్కశుడు, నాయందు దయ ఉంచి మోక్షస్వరూపాన్ని గురించి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడా బ్రాహ్మణుడు భార్యతో, చూసావా ఈ ఆశ్చర్యం? చైత్రమాసంలో అరటి పండ్లు దానం చేసిన కారణంగా బోయవాడుగా పుట్టిన ఇతడు వేసిన ప్రశ్న ఎంత శుభప్రదమైనదో కదా అని అన్నాడు. అందుకనే మోక్షస్వరూప జ్ఞానం కోసమే దానం చెయ్యాలి, దానం వలన ఇంతటి గొప్ప కోరికలు కలుగుతాయి అని అన్నాడు. తరువాత కర్కశునియందు మిక్కిలి ఆదరంతో, ఓ బోయవాడా, చాలా మంచి ప్రశ్న అడిగావు, మోక్షస్వరూపం చెప్తాను విను. మోక్షమంటే మళ్లీ పుట్టకుండా ఉండడమే అని తెలుసుకో అని అన్నాడు. ఈ మాట విన్న కర్కశుడు, మళ్లీ పుట్టకుండా ఉండడం ఎలా లభిస్తుందో అని నాకు చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు శంభుడు కర్కశుడితో, భార్య, కుమారులు, ఇల్లు మొదలైన వాటి పట్ల ప్రీతిని వదిలిపెట్టి రాత్రింబవళ్ళు జనార్దనుని గురించి ఆలోచిస్తూ ఈ శరీరాన్ని నడపాలి. అంతులేని పుణ్యజల ప్రవాహం చేత మనస్సును దోషరహితంగా నిర్మలంగా చేసుకుని ఆ మనస్సుతో ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఆ స్వరూపమునందే ఎప్పుడు మానవుడు స్థిరంగా ఉండిపోతాడో అతడే ముక్తుడు, అలా చెయ్యనివాడు ముక్తుడు కాడు అని చెప్పాడు. శంభుడు చెప్పిన మాటలు విన్న బోయవాడు ధనుర్బాణాలను వదిలిపెట్టి శరవేగంగా శంభుని పాదాల మీద పడి, రక్షించు రక్షించు అని ప్రార్థించాడు. నన్ను ఉద్ధరించవయ్యా అంటూ వేడుకున్నాడు. ఇంతలో అక్కడ ఒక భయంకరుడైన రాక్షసుడు కనబడ్డాడు. ఆ వనంలోనే ఉంటున్న ఆ రాక్షసుడు గట్టిగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ శంభూ కర్కశులను చూసి వాళ్ల దగ్గరికే వస్తున్నాడు. ఆ భయంకరుణ్ణి చూసి ఇద్దరూ వేగంగా అక్కడి నుండి పారిపోతున్నారు. అంతకంటే వేగంగా పరుగుతీసిన రాక్షసుడు వాళ్లని చంపడానికి దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు శంభుడు తన వద్ద ఉన్న సూరకాయ బుర్రలోని నీటిని తీసుకుని గట్టిగా శ్రీరామచంద్రుణ్ణి తలుచుకుంటూ ఆ రాక్షసుని ముఖం మీదికి చల్లాడు. మధుమాసంలో శ్రీరామనామంతో మంత్రించబడిన ఆ నీరు ఎప్పుడు ఆ రాక్షసుడి ముఖం మీద పడిందో వెంటనే ఆ క్షణంలోనే అతడికి అతడి పూర్వజన్మ జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు ఆ రాక్షసుడు దూరంగానే నిలబడి శంభుడితో, ఓ మునీశ్వరా, భయంకరమైన ఈ రాక్షస దేహంలో నుండి నన్ను రక్షించు, నాకు నా గత జన్మ గుర్తుకు వచ్చింది అంటూ శరణు వేడాడు. ఆ రాక్షసుని కుతూహలాన్ని చూసి శంభుడు, అసలు నీకు ఈ రాక్షసత్వం ఎందుకు వచ్చిందో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు శంభుడితో, పూర్వం నేను జనస్థానంలో నివసించే ఒక బ్రాహ్మణుడిని, అయినప్పటికీ నేను చేయవలసిన ఏ ధర్మకార్యాన్ని చేయలేదు, ఇతరులను పీడించడమే పనిగా కాలం గడిపాను, ఎన్నో దుర్మార్గాలు పట్టి వ్యసనపరుడినయ్యాను, నిరంతరం ఆ వ్యసనాలలోనే మునిగి తేలుతుండేవాడిని. ఇంతలో చైత్రమాసం వచ్చింది. శుభప్రదురాలైన నా భార్య సతీ నన్ను అడగకుండానే రామతీర్థంలో స్నానానికని ఇంటి నుండి బయలుదేరింది. దారిలో ప్రయాణిస్తున్న ఆమెను నేను చూశాను. ఆమెను పట్టుకుని, ఓసి, నాతో చెప్పకుండా నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. అప్పుడామె, నేను ఏమీ చెడ్డ పని చేయలేదు,
మధుమాసంలో రామతీర్థంలో స్నానం చేయడానికని బయలుదేరాను అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు విని కూడా మనస్సుకి పట్టించుకోకుండా ఆమెను దారిలోనే కొట్టి బలవంతంగా ఇంటికి తిప్పి పంపించేశాను. ఆ తరువాత చాలా కాలం గడిచిపోయింది. తరువాత నేను మరణించాను. యమదూతలు వచ్చి నన్ను యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్రగుప్తుడు కూడా నన్ను చూసి పదే పదే చీకొట్టి యమధర్మరాజుతో, ఈ పాపిష్ఠివాడు చైత్రమాస స్నానానికి అడ్డుపడ్డాడు, అందుకని వీడు మొదట నరక బాధలను అనుభవించి తరువాత రాక్షసుడై పుట్టి మళ్లీ పాపాలు చేయడానికే తగినవాడు అని చెప్పాడు. చిత్రగుప్తుడు చెప్పిన మాటలు విన్న యముడు తన భటులతో, నీళ్లు లేని అడవిలో వీడిని రాక్షసుడిగా పుట్టించుమని అన్నాడు. అప్పుడు యమభటులు యముడి ఆజ్ఞ ప్రకారంగా నన్ను రాక్షస యోనిలో పుట్టించి వదిలివేశారు. అప్పుడు యమలోకం నుండి ఇక్కడికి వచ్చి అప్పటి నుండి ఆకలి దప్పికలతో పీడించబడుతూ ఇక్కడే కాలం గడుపుతున్నాను. ఇప్పటికీ 35,000 సంవత్సరాల కాలం గడిచింది. ఏ జన్మలో నేను చేసిన ఏ కొద్ది పుణ్యమేమైనా ఉన్నదో ఏమో, ఇప్పుడు నిన్ను కలుసుకున్నాను. సాధు సంగో గతి ప్రదహ అనగా, సజ్జనులతో కలయిక ఉత్తమ గతిని కలిగిస్తుంది అన్న పెద్దల మాట ప్రకారంగా నాకు నువ్వు కనిపించావు అని అన్నాడు. రాక్షసుడు చెప్పిన మాటలు విన్న శంభుడు క్షణకాలం ధ్యానం చేశాడు. అతడు పూర్వం చేసిన పుణ్యాన్ని హృదయంలో తెలుసుకున్నాడు. ఓ రాక్షసుడా, నువ్వు పూర్వం చిన్న పుణ్యకార్యం చేశావు, అందుకే మానవ సంచారమే లేని ఈ అడవిలో నన్ను కలవడం జరిగింది. ఒకానొకప్పుడు నువ్వు చైత్ర శుక్ల ఏకాదశి నాడు ఇతరుల ఇంట్లో శ్రాద్ధభోజనం చేశావు. వాళ్ళు ఇచ్చిన వస్త్రాలను ధరించి తాంబూలం దక్షిణ తీసుకున్నావు. ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే లేచి వెళ్లి గౌతమీ స్నానం చేశావు. నీ చేతిలో నుండి తాంబూలం పడిపోయింది. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావు. గౌతమీ నదీ తీరంలో పడిపోయిన ఆ తాంబూలాన్ని దక్షిణతో సహా ఎవరో ఒక బ్రాహ్మణుడు చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో అతడే ఆ తాంబూలాన్ని దక్షిణని ఆ ద్వాదశి నాడు తీసుకున్నాడు. తెలియక అనుకోకుండా నువ్వు చేసిన ఆ తాంబూల దానం కారణంగా వచ్చిన పుణ్యమే ఈరోజు నీకు నన్ను చూపించింది అని శంభుడు చెప్పాడు. 19వ అధ్యాయం సంపూర్ణం.